నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాలపల్లి టౌన్ సభ స్థలమును పరిశీలించిన గండ్ర దంపతులు, కేటీఆర్ రాక కోసం భారీగా ఏర్పాట్లు. గులాబీ మమేకమై భూపాలపల్లి. రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలి గండ్ర దంపతులు. 7/2/2022 సోమవారం రోజున మన రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రులు గౌరవశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు మంత్రుల బృందం భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేస్తున్న సందర్భంగా నివసించే బహిరంగ సభ స్థలమును పరిశీలించిన మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గౌరవశ్రీ గండ్ర వెంకటరామనారెడ్డి గారు మరియు వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా తెరాస అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతిరెడ్డి గారు మరియు యువ నాయకులు శ్రీ గండ్ర గౌతమ్ రెడ్డి గారు. రేపటి కేటీఆర్ గారి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి సహకారంతో తప్పకుండా పూర్తిగా ఇక్కడ పట్టణం యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరి అదేవిధంగా పట్టణంలో ఉండేటువంటి రోడ్ల అభివృద్ధి అన్నీ కూడా వారి నాయకత్వంలో పూర్తయితే విశ్వాసం. రేపు అందరూ కూడా మీరు ద్వారా మరొకసారి అభివృద్ధి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పట్టణంలో ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రులు కేటీ రామారావు గారు విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా సీసీ వెల్ఫేర్ మినిస్టర్ కమలాకర్ గారు, పంచాయతీ మినిస్టర్ చంద్రబాబు గారు, చక్రవర్తి రామారావు గారు మినిస్టర్ కుమారెడ్డి చేరారు సార్. రేపు భూపాలపల్లి పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన, అదేవిధంగా బహిరంగ సభను కూడా నిర్వహించడం జరుగుతుంది. చాలామంది పార్టీ సేవలు ఈ పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలనేటువంటి ఆకాంక్షించుకుంటున్నారు. మరి భూపాలపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధి కొరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకుని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది రాజకీయంగా మరి వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా మరి ఈ యొక్క మీటింగ్ ఖచ్చితంగా పొలిటికల్ అందరికీ ఒక కొత్త ఉత్తేజాన్ని చేయడం ఉంటుందని చెప్పేసి పట్టణంలో మరి ఇప్పటికే ఒక 20 కోట్ల 50 లక్షల రోడ్స్ విస్తరణ కార్యక్రమాలు, రైట్ రేస్ 5.5 కోట్లతోటి మరి 6 కోట్లతోటి దాదాపుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, 4.5 కోట్లతోటి మోడల్ మార్కెట్, 2 కోట్ల రూపాయలతోటి ఒక కమ్యూనిటీ హాల్ ఇవి రేపు ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి మిగతా ఈ యొక్క జాతీయ రహదారిని కూడా 70 కోట్ల రూపాయలతో రోడ్ విస్తరణ కార్యక్రమం, సైడ్ రోడ్ కార్యక్రమం ఒక దాదాపు 100 కోట్ల రూపాయలు